భార్యా బాధ్యతల సంఘం అని ఒకటి ఉందంట. ఈరోజు దాని ప్రెసిడెంట్ మనతో ఉన్నారు, మాట్లాడదాం రండి. నమస్కారం బాలాజీ రెడ్డి గారు. సో అది ఎందుకు అలాంటిది ఒకటి స్థాపించాలనుకున్నారు? ఎందుకు స్థాపించారు? ఇది స్థాపించిన ముఖ్య కారణం ఏంటమ్మా, నేను కూడా 2008లో నేను ఒక భార్యా బాధితుడినమ్మా. ఎక్కడికి వెళ్ళినా అందరికీ న్యాయం జరుగుద్ది, కానీ ఒక భార్యా బాధితుడికి అనేది ఎక్కడికి వెళ్ళినా న్యాయం అనేది జరగదమ్మా. ఎంతసేపు మనీ మనీ ఉంటేనే బయటకు వస్తారు, మనీ లేకపోతే సంవత్సరాల తరబడి కోర్టులు చుట్టూ తిరగవలసింది. ఎంసీ అంటారు, డీవీసీ అంటారు, 498 అంటారు, ఇవన్నీ అడ్డం పెట్టుకుని లక్షల కోట్లు చాలా అవలీలకు సంపాదించారు అన్నమాట. సంపాదించారు మా భార్య అంటే మేము అందరి గురించి మాట్లాడుతున్నాం, కొంతమంది గురించి మాట్లాడుతున్నాము. ఆ కొంతమంది పెట్టే టార్చర్ ఎలాగ ఉంటుందంటే మాకన్నా ఒక అడుక్కునేవుడు నయం అనమాట. ఇంకా అడిగి అడుక్కోవడానికి చెప్పని చేతికుంటుంది, కానీ మాకు అది కూడా మా చేతికుంటుంది. ఒక ఫ్రీ హాస్పిటల్ అంటారు, హాస్పిటల్కి వెళ్ళామనుకమ్మా ట్రీట్మెంట్ కూడా మాకు ఉండవు అనమాట. మా లేని జబ్బులు కూడా బీపీ లేదనుకోమ్మా టెన్షన్గా బీపీ వస్తుంది, షుగర్ లేదనుకో షుగర్ వస్తుంది, హార్ట్అటాక్ లేదనుకో హార్ట్అటాక్ వస్తుంది అమ్మా. అన్నిటికన్నా అతి భయంకరమైంది, అతి ప్రమాదకరమైంది భార్య. అంతగా ఏం జరిగింది మీ మధ్యలో? నాకంటూ ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవమ్మా. ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళడం కానీ లేకపోతే తాగుడు దగ్గరికి లేకపోతే ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఏమీ లేవు. ఎంతసేపు ఏంటంటే మనీ మనీ మనీ. సరే నా మీద కేసు ఇంక్లూడ్ చేసిన తర్వాత నేను తిరగని చోటకి లేదు. మా ఇంటి దగ్గరికి వచ్చి కొన్ని మహిళా సంఘాలు కూడా టెంట్లు వేసుకుని ధర్నాలు కూడా చేశారు. ఎందుకు చేశారమ్మా అంటే కారణం లేదు. ఆవిడ ఫోన్ చేసి పిలిపించిందా? ఆ విషయాలు ఎవరు పిలిపించారని మాకు తెలియదు అమ్మా. మమ్మల్ని మేము జైల్లో ఉన్న సమయంలో మా ఇల్లు కబ్జా చేసి అవన్నీ చేశారమ్మా. దానికి సంబంధించిన ప్రూఫ్స్ అన్నీ కూడా ఉన్నాయమ్మా. మీది ప్రేమ వివాహమా లేకపోతే పెద్దలు కుదిరించిన వివాహం అమ్మా? మరి ఎందుకు గొడవలు మొదలయ్యాయి? మొదట్లో బాగానే ఉన్నిందా? అంతా గొడవలు ఎందుకు జరుగుతాయి అనేది ఇక్కడ కారణం అనేది ఉండదమ్మా. నా ఒక్కడ విషయాలైనా కాదు, నా ఒక్కడ విషయం కొంచెం పక్కన పెట్టడం, ఇది నా ఒక్కడ విషయం గురించి భార్య బాల సంఘం పెట్టడం జరగలేదమ్మా. కొన్ని లక్షల కోట్ల కేసులు ఉన్నాయమ్మా. ఈరోజు మటలు మానభంగాల కంటే చాలా చాలా ఎక్కువ కేసులు 498 ఎంసీ డీవీసీ. ఆడు తిన్నాడా ఉన్నాడా అవి అవసరం లేదమ్మా. కోర్టుకి అటెండ్ అవ్వకపోతే అదో రిస్క్, మళ్ళీ ఎంసీలు కట్టకపోతే అదో రిస్క్. ఈడిగా తినడానికే గతి మోక్షం లేనప్పుడు మెయింటెనెన్స్ ఎక్కడ కట్టగలరు? మెయింటెనెన్స్ ఎక్కడికెళ్ళా కట్టగలమ్మా? ఆ 5,000, 10,000, 15,000 ఇచ్చేయి 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 ఇవ్వకపోతే తీసుకెళ్ళి జైల్లో కూర్చోబెడతారు. అంటే ఏంటంటే మాకు తెలియని మాకు చట్టాలు నేర్పుతున్నాయమ్మా. పుట్టి పుట్టగానే ఎవడో కత్తితోనో గొడ్లతోనో ఫిస్టులతోనో పుట్టడమ్మా. ఈ చట్టాలు నేర్పిస్తున్నాయి బాబు, నువ్వు ఇలా తయారవ్వు, ఒక దొంగగా ఒక రౌడీగా ఒక గోండాగా తయారవ్వు. ఇప్పుడు పుట్టి పుట్టగానే మనిషి పరిగెట్టలేడు కదమ్మా, ఇది కూడా అలాంటిదేనమ్మా. నువ్వు సర్వనాశనం అయిపోవాలనుకుంటున్నావా, ఖచ్చితంగా మ్యారేజ్ చేసుకో. మన మ్యారేజ్ వ్యవస్థ ఈరోజు అంత దారాతి దారుణంగా తయారైందమ్మా. మీతో ఇలాంటి వాళ్ళు ఎవరన్నా వచ్చి మాట్లాడి మాకు ఇలా జరిగింది అంటే మీరు ఇలా పెట్టారు కదా భార్య బాధ్యతల సంఘం అని? కొన్ని వందల మంది వస్తున్నారమ్మా కోర్టులు అంటే, కొన్ని వందల మంది. ఎన్ని ఇయర్స్ అయింది మీరు పెట్టి? మరి 2010లో స్టార్ట్ చేసామమ్మా, 2012లో ఫస్ట్ మీటింగ్ పెట్టామమ్మా, తాడేపల్లిగూడలో పెట్టాము. ఎక్కడ స్థాపించారు ఇది? ఆంధ్ర వెస్ట్ గోదావరి తాడేపల్లిగూడ లో స్టార్ట్ చేసామమ్మా. బ్రాంచెస్ గా డివైడ్ అయ్యాయి? బ్రాంచెస్ గా మేము డివైడ్ చేద్దాం అంటే ఇది స్టార్ట్ మా వెనకాల ట్రావెలింగ్ చేసేంత ధైర్యం వరకు లేదమ్మా. మాకు న్యాయం జరుగుతలేదని మేము ఆల్రెడీ విజయవాడలో భార్యా బాధితులు అత్తాడబడుసులు వదిన మరదలు మరియు తోటిగూడలో పొలిటికల్ పార్టీని కూడా పెట్టామమ్మా. అది 2018లో స్టార్ట్ చేసామమ్మా, కొన్ని కారణాల వల్ల ఆఫ్ చేసాము. కొంతమంది ఇందులో అత్త కూడా ఓన్లీ పేరు గురించి జడిశారమ్మా, ఇప్పుడు పేరు కూడా మార్చాం, ప్రజా యువశక్తి పొలిటికల్ పార్టీని పెట్టాం. తొందరలో పార్టీ కూడా స్టార్ట్ రెన్యువల్ చేస్తున్నాం. మళ్ళీ మన హైదరాబాద్లో ఏమైనా ఉందా దీనికి సంబంధించింది? అసలు చెప్తున్నాం కదమ్మా, ఎవరైనా సరే ముందుకు వచ్చి స్టార్ట్ చేసే ధైర్యం లేదు. నిన్న మొన్న ఒక ఆయన కర్ణాటక నుంచి ఫోన్ చేశారమ్మా. కర్ణాటక నుంచి ఫోన్ చేసి సార్ మేము అక్కడ బ్రాంచ్ పెడతాను, పెట్టండి మీ వెనకాల మేము ఉంటాం అని చెప్పి. ఎందుకంటేనమ్మా అందరూ యాక్చువల్గా చాలామంది భార్య బాలసమ్మ పేరు తీసేయండి పేరు మార్చండి, అసలు పేరు మేము ఎందుకు మార్చాలి? ఇప్పుడు మేము మటల్లో మానభంగాలు చేయమని మేము ఎక్కడ సలహాలు ఇస్తలేదు. మీకు పోయినటువంటి అన్యాయాన్ని ఎంతో కొంత న్యాయం తెచ్చుకోండి కదండి. ఇది ఎంత న్యాయం ఉందో ఎంత లేదో మీరు మీకు తెలుసుకుంటారా ఫస్ట్? వీడు నిజమే చెప్తున్నాడా, వీడు డబ్బుల కోసం బోత్ పార్టీస్ని కూర్చోబెట్టి మాట్లాడతామమ్మా.
అందుకంటే ఇక్కడ ఒక భార్య బాధితుడు అవడానికి ముఖ్య కారణం ఏమంటంటే ఏ పెద్ద మనిషి కూడా ఇరు పక్షాల కూర్చోబెట్టి మాట్లాడరు ఒకవేళ మాట్లాడినా అంటే నేను ఈ మాట అనకూడదమ్మా కొంతమంది వ్యామోహం చూసుకొని అవసరత భర్తనే ఇలాగ పైకి లేసి భర్తనే అణగదొక్కేస్తున్నారమ్మా ప్రతి మనిషికి కూడా ఒకప్పుడంటే తిరుగుబోతులు తాగుబోతులు బాగా ఎక్కువ ఉండేవారు కానీ ఈ రోజుల్లోనమ్మా నా భార్య నా పిల్లలు సమాజంలో నేను డెవలప్ చేసుకోవాలి అన్న వాళ్ళే నూటికి 95% ఉన్నారు అలాంటి ఇప్పుడు తప్పు చేయడానికి ఆస్కారం ఎక్కడ ఉంటుందమ్మా అంటే కొంతమంది ఉంటారు కదండి లోపల జరుగుతుంది అన్నప్పుడు అంత సైలెంట్ గా ఉంటారు బయటికి వచ్చినప్పుడల్లా దాన్ని మార్చి మాట్లాడుతూ ఉంటారు అలాంటోళ్ళని మీరు కనిపెట్టారమ్మా ఇప్పుడు బోత్ పార్టీస్ ని కూర్చోబెట్టి మాట్లాడాం అనుకోమ్మా ఇరు పక్షాలకు మనం బోత్ పార్టీస్ ని మీకు అర్థం కావచ్చు భార్య భర్తలు ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడినప్పుడు వ్యవహారం ఏంటి అనేది ఆటోమేటికల్ గా తెలిసిపోతుందమ్మా నేను ఎందుకు అడుగుతున్నానంటే నేను ఇరు పక్షాలుగానే మాట్లాడాలి కాబట్టి మనం కొంతమంది మానిపులేట్ చేస్తారన్నమాట వాళ్ళ లోపల బాధ పెడుతూ ఉంటాడు బయటకు వచ్చాక వాడు మంచోళ్ళ చూపించుకుంటూ ఉంటాడు అలాంటిది మీరు అర్థం చేసుకోగలరా తెలుస్తుందా ఎవరు తప్పు ఉందని తెలుస్తుంది ఈజీగా తెలుస్తుందమ్మా మీరు కనిపెట్టగలరు దాన్ని కనిపెట్టొచ్చు మీకు పోలీసులు ఎలా మీతో బానే ఉంటున్నారా మీకు మిమ్మల్ని పట్టించుకుంటారా లేదంటే నేను అంతే చెప్తున్నానమ్మా భార్య బాధితుడే మీకు స్టార్టింగ్ లోనే చెప్పాను భార్య బాధితుడు అంటే ఆడికన్నా ఇంకా అడుక్కున్నాడు నేను అని స్టార్టింగ్ లోనే చెప్పానమ్మా మేము అందరూ అంటలేదమ్మా కొంతమంది ఏంటంటే డబ్బు మీద వ్యామోహంతో ఇప్పుడు మాకు చంపేస్తారని అన్నారు అనుకోగా మీ అన్న నేను చంపేటువంటి లేకపోతే నీ భార్య నేను చంపించడం చంపేసిన తర్వాత అయ్యయ్యో చచ్చిపోయాడు అంటే ప్రాణం తిరిగి వస్తుందమ్మా ఇప్పుడు చెయ్యి ఇరిపోయింది అనుకో మార్కెట్లో నుంచి కొత్త చేతి తెచ్చుకోవచ్చు కారు ఇరిపోయింది అనుకో కొత్త కాలు తెచ్చుకోవచ్చు కానీ ప్రాణం పోతే కొత్త ప్రాణం తెచ్చుకుని పెట్టుకోలేం కదమ్మా ఇలాంటి స్టోరీస్ మీ దగ్గర చాలా వచ్చుంటాయి కదా అవునమ్మా ఒకటి చెప్పగలరా మాకు ఉదాహరణకి ఉదాహరణ అంటే ఆయన చనిపోయాడు కూడా అమ్మా ఆయన పేరు మా డీటెయిల్స్ అనేది నేనైతే చెప్పనమ్మా అయితే ఇలాగే ఆయనకి ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి అనమాట భార్య కేసు పెట్టి 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు అవుతుంది ఆడపిల్లలు ఇద్దరు కూడా ఇదే ఈయన దగ్గర పెద్ద మనుషులు అయితే పక్కింటి వాళ్ళు పిలిపించే కార్యక్రమాలు అనేది చేయించాను అన్ని చేసిన తర్వాత పిల్లలు ఒక ఏజ్కి వచ్చాక డిగ్రీ అమ్మాయి ఒక అమ్మాయి రెండో అమ్మాయి ఏమో ఇంటర్మీడియట్ కొడుకు 8th క్లాస్ 9th క్లాస్ నాకు ఐడి లేదు అయితే తర్వాత తల్లి నెంబర్లు అయితే తీసుకుని జాగ్రత్తగా తండ్రి దగ్గర నుంచి చంపైపోయారమ్మా ఆయన ప్రతి ఒక్క విషయం కూడా నాతో చెప్పి పాపం బాధపడేవారు మీకు ఎందుకు నేను అన్నీ నేను ఓదార్చివాడిని పాపం ఆయన ఏంటంటే ఊరేసి చనిపోయడం ఆయన ఆ బాధ తట్టుకోలేక ఇంకా భార్య పిల్లలు పిల్లలు తల్లి దగ్గరికి వెళ్ళిపోయారమ్మా వెళ్ళిపోయారు తల్లి దగ్గరికి వెళ్ళిపోయారా ఆ బ్యాంకుతోనైనా చనిపోయాడమ్మా ఇలాగ కొన్ని 100 స్టోరీలు ఉన్నాయమ్మా మీకు యూట్యూబ్లో కూడా చాలా చాలా సన్నివేశాలు ఉన్నాయమ్మా అదే అంటే ఇంకొక భర్తతో ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకుని భర్తను ముక్కల ముక్కల కింద నరిగే ఇవన్నీ కూడా యూట్యూబ్ లో ఉన్నాయమ్మా భార్యని భార్య భర్తని ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకున్న అతనితో అంటే వేరే అతనితో అక్రమ సంబంధం పెట్టుకున్న అతనితో భర్తను ముక్కల ముక్కల కింద నరిగించి మూట కట్టి పొలాల్లో కప్పెట్టినవి ఉన్నాయమ్మా అలాగే ఎక్కడ దొరికితే అక్కడ చంపించిన సన్నివేశాలు ఉన్నాయమ్మా అన్నీ నేనే చెప్పక్కర్లేదమ్మా యూట్యూబ్లో ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది భార్య భర్తని ముక్కలు ముక్కలు డబ్బు దాన్ని డబ్బు డబ్బు మీద వ్యామోహంతోనే 95% జరుగుతున్నాయమ్మా డబ్బు వల్ల ఏమన్నా చేయొచ్చు అయితే మరి దాని మీనింగ్ అదే కదమ్మా ఇప్పుడు నేనే ఉన్నానమ్మా ఎవరో కదా నేనే ఉన్నాను నా తల్లిదండ్రులు నాయన చూడలేదు ఆయన ఫోటోలు గిట్ల అన్నీ పెట్టి నేను ఆల్రెడీ పాంప్లెట్ కూడా తయారు చేసి దగ్గర దగ్గర 20,000 పాంప్లెట్లు సంవత్సరం నుంచి పంచుతున్నానమ్మా 1 ఇయర్ నుంచి పంచుతున్నాను అందరికన్నా మా అన్నయ్య ఇలాగ నన్ను ఇలాగ ఫ్రాడ్ చేస్తున్నాడంటే ఎవరు సమాధానం లేదమ్మా వీళ్ళమ్మా మా ఫస్ట్ మా మదర్ 2014లో వీళ్ళమ్మా నా పేరు మీద రాశారు అందుకు నా తల్లిని తండ్రిని ఇద్దరిని నేనే చూసినందుకు సరేరే నీకు ఆస్తి ఇవ్వలేదు కదా అని చెప్పి నాకు నా పేరు మీద రాస్తే అది బెదిరింతే వాళ్ళ పిల్లల పేరు మీద రాశారనమాట అది కూడా ఎలా రాశారు నా తల్లి తర్వాత నాకు చెందాలి నా తనందరం వాళ్ళ పిల్లలకు చెందినట్టు రాశారు మరి పిల్లలకు చెంది ఆస్తి మరి ఈయన ఎలా కనిపిస్తున్నాడు అని చెప్పి నేను పోలీస్ స్టేషన్ ఆశ్రయంతో కింద నుంచి బ్యాగ్ చేసి ఏంట్రా నీకు వచ్చింది ఏంట్రా అని చెప్పారు సరే 2016లో వాళ్ళ వీళ్ళ నెంబర్ అయితే మళ్ళీ దాన్ని రద్దు చేసి 2019లో జనవరిలో మా అన్న దగ్గరికి వచ్చాను మా మదర్ వస్తే అప్పుడు కూడా బయలుదేరి వెళ్ళిపోదాం అంటే ఏమైందంటే ఏం లేదు వెళ్ళిపోదాం అన్నయ్య వెళ్ళిపోమన్నాడని చెప్పి సరే వెళ్ళిపోతున్నాడని చెప్పి తీసుకెళ్ళిపోయినాము
తీసుకెళ్ళిపోతే నా 2019 మూడో నెలలో నాలుగో నెలలో నా పేరు మీద ఒక ఎకరం పొలం ఇల్లు నా పేరు మీద నోటరీ చేయించారమ్మ ఎందుకంటే అప్పుడు బెడ్ రీడింగ్ లేచి నడిచే పరిస్థితులు లేరు తల్లిదండ్రులు లేచి నడిచే పరిస్థితుల్లో ఉన్నారో లేదా కాదు తల్లిదండ్రుల దగ్గర ఆస్తి అలా కొట్టేయాలి ఆ వచ్చే ఆస్తికి మళ్ళీ ఈ భార్య బాధలు అటువంటి ఆలనగా తప్పించేయాలి కొంతమంది చేతబడులు చేస్తున్నారమ్మ నా అన్నయ్యతో నెంబర్ వన్ అమ్మ చేతబడులు అని అవి నిజమేనా చేతబడులు పక్కగా ఉన్నాయమ్మ ఎందుకంటే అది మన ప్రభుత్వంలో కూడా అదే మన చట్టంలో కూడా లేదమ్మా ఎందుకమ్మా మీరు యూట్యూబ్లోనే చేతబడడం కొట్టండి ఇప్పుడు లేని అయితే అందులో ఇవ్వరు కదమ్మా యూట్యూబ్లోనే మీరు చూపించమని నేను చూపిస్తాను ఇప్పుడు యూట్యూబ్లో చేతబడి మంత్రాలు అంటే నేను ఫస్ట్లో నమ్మేవాడు కాదమ్మా తర్వాత మా మా ప్రభుత్వం మా అన్నయ్య గారు ఉన్నారు కదమ్మా ఆయన వల్ల అన్ని నేను నమ్మాల్సి వస్తుందమ్మా ఇప్పుడు మీ అన్నయ్య గురించి మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్ లో ఇలా జరిగిందని అన్ని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చానమ్మా స్పందనలు ఇచ్చానమ్మా ఇక్కడ హైదరాబాద్ లో కూడా ఇచ్చానమ్మా ఎక్కడ నాట్ రెస్పాన్స్ అసలు రిజిస్టర్ అయిందా మీ కేసు రిజిస్టర్ అయిందమ్మా స్టాంప్ కూడా ఇచ్చారమ్మా కలెక్టర్ ఆఫీస్ లో స్టాంప్ వేసి ఇచ్చారు చూపించమంటే అన్ని ప్రూఫ్లు ఉన్నాయమ్మా ఎందుకు నాలుగు తీసుకోవడం తప్ప ఎందుకు పని చేయ ఎందుకు పోలీస్ స్టేషన్ లో ఎందుకమ్మా సంపాదించుకోవడానికి పోలీస్ స్టేషన్ కేవలం సంపాదించుకోవడానికి వెళ్ళిందా అసలు కోర్టులో వాళ్ళు చూసారా కోర్టుకి ఎలాగెళ్ళగలమమ్మా అప్పుడు ఫస్ట్ భార్య కేసు పెడుతుంది ఫస్ట్ భార్య అయితే మొత్తం ఉన్నదలేదు మొత్తం ఊడిసేస్తుంది ఇంక అంటే ఇప్పుడు భార్య బాధ్యత బతికినంత కాలం పోలీస్ స్టేషన్లకి కోర్టులకి తిరుగుతూనే ఉండాలి ఫస్ట్ భార్య అయిపోయింది తర్వాత అన్నదమ్ములు అయిపోయింది ఈ లోపల జీవితం ఎప్పుడు అయిపోతే తెలియదు ఈ లోపల ఎవడకూడదు ఏం చంపించేస్తారు ఇంక సాక్షిలు ఏమండి చచ్చిపోయాడు తర్వాత స్టాంప్ ఏం పడుతుంది వాళ్ళకి చెందాలని చెప్పి స్టాంప్ పడుతుంది పిల్లలు ఉన్నారా మీకు నాకు పిల్లలు ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్ భార్యకి పిల్లలు ఉన్నారమ్మా ఇంక పిల్లలు నాకు వద్దని చెప్పి నేను అనుకున్నానమ్మా ఒకటే భార్య మీకు నాకు రెండవ అదే రెండవ భార్య ఫస్ట్ భార్యకి డైవర్స్ చేసుకున్నానమ్మా కోర్టు ద్వారా డైవర్స్ చేసుకుని రెండవ వివాహం చేసుకున్నానమ్మా ఆవిడ ఎలా ఉంటున్నారు మీతో ఇంకా ఫస్ట్ ఇంకా అంటే కన్నీ ఇంకా అట్లతోనే వెళ్ళిపోతాయమ్మ ఇంకా అన్ని అయితే ఇప్పుడు మీతో రెండో భార్య కూడా లేదు ఉందమ్మా ఉంటదే కత్తి మీద సామ ఏదైనా సరే ఇంకా కత్తి మీద సామ ఇంకా ఆవిడ కూడా అలానే ఉన్నారా అంటారు చూడమ్మా మహిళలు మహా తెలివితేటలు అంటారు చూడండమ్మా అలాగే మామూలు తెలివితేటలు కదా అమోహమైన తెలివితేటలు అన్నమాట ఎప్పుడు ఎక్కడ గీయాలంటే అప్పుడు అక్కడ అలగేస్తారన్నమాట అంటే అందరినీ అన్నీ మేము అంటలేదమ్మా ఎందుకంటే దయచేసి మళ్ళీ నాకు ఫోన్లు చేసి సార్ మహిళలందరినీ ఇలాగంటున్నారు అలాగంటున్నారని దయచేసి చెప్తున్నానమ్మా మీ పర్సనల్ ప్రాబ్లం చెప్పుకున్నారు మరి అలాంటప్పుడు ఇంకో పెళ్లి ఎందుకు చేసుకున్నారండి అమ్మా అందరూ అలాగంటారని మనం అనుకోం కదమ్మా అందరూ ఇప్పుడు అండానికైతే అంటున్నాం కదా అండానికైతే అంటున్నాం కదా ఇలా చేస్తారు అలా చేస్తారు అన్నప్పుడు ఇంకో రెండో పెళ్లి ఎందుకు అదేనమ్మా తెలియకమ్మా తెలియక చేసుకున్నా తెలియకనే ఇంకో రెండో పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు తెలితే చేసుకోం కదమ్మా ఇప్పుడు మా మదర్కి చెప్పాను అమ్మా నాకు అసలు నా జీవితంలోనే నేను ఆడదాన్ని నేను యాక్సెప్ట్ చేయనమ్మా అంటే అందరూ అలాగ ఉంటారు అది ఇది అని అన్నారు సరే ఇంకా తల్లి అన్న తర్వాత మనకు తప్పదు కదమ్మా సరే అని చెప్పి చేసుకున్నానమ్మా ఫస్ట్ భార్య వల్లనేమో నా తండ్రి వెళ్ళిపోయాడమ్మా ఇంకా రెండో భార్య వల్లనేమో మా మదర్ వెళ్ళిపోయిందమ్మా తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు కూడా ఇవన్నింటికి కూడా ముఖ్య కారణం ఏంటంటే మా అన్నయ్య గారు అమ్మా మా అన్నయ్య పిల్లలంటే పంచ ప్రాణాలు అమ్మా మా మదర్కి ఏ రోజు కూడా తల్లిని తల్లిగా కానీ తండ్రిని తండ్రిగా కానీ చూడలేదు ఒక పని మనిషి కన్నా హీనాతి హీనంగా చూసాడు నా తల్లి అడిగింది ఎరా మమ్మల్ని పని మనిషి కన్నా ఆ వయసు కూడా నా దగ్గర ఉందమ్మా ఎరా మమ్మల్ని పని మనిషి కన్నా హీనంగా చూస్తున్నావు మనవరాలు పెద్ద మనిషి అయితే రావద్దని చెప్పిన ప్రబుద్ధుడమ్మా మా అన్నయ్య అతని పేరు కూడానే జిఎస్ గోపాల్ రెడ్డి అంటే పెద్ద పేరు అమ్మాయి అంత మంచి మహానుభావుడు అనమాట 10 మంది పిల్లలకి కరాటీ చేయ ట్రైనింగ్ ఇస్తారన్నమాట అంతటా ప్రబుద్ధి ఇవాళ నాతో ఆడుకుంటున్నాడు అమ్మా ఏంటంటే ఇప్పుడు బాగా మంటెట్టాడు అనుకో నేను రివర్స్ అవుతాను రివర్స్ కొట్లాడదు తప్పదు కదమ్మా ఇప్పుడు మీరే కష్టపడినా ఎవరిని కష్టపడినా జానబీతుడు పుట్ట గురించి కష్టపడదాం దానికి అందకపోతే అది ఊరుకోదు కదమ్మా దాన్ని పెట్టకపోతే ఊరుకుంటుందా అవసరం అయితే ఆ టైంలో కత్తి ఉంటే కత్తిని పొడిచేయమంటది ఏదంటే అది ఇచ్చుకుమో వేసామంటది దేనికన్నా నాకు జానబీతులు పట్టుకుని జాగలేం కదమ్మా అదే మా పరిస్థితి.